ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. సోదర మహాశాలారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకైతే ఏవైతే దుఆలు నేర్పించారో, ముఖ్యంగా రాత్రి మనం నిద్రకు ఉపక్రమించే ముందు, నిద్రించే ముందు ఏదైతే దుఆ చదువుతామో, నిద్ర నుండి మేలుకున్న తర్వాత ఉదయం ఏదైతే దుఆ చదువుతామో, దాన్ని బట్టి కూడా మనకి ఏం తెలుస్తుంది, మనం చనిపోతాము లేస్తాము అంటే పరలోకం అనేది కూడా ఇలాంటిదే, ఒకరోజున మనం శాశ్వతంగా చనిపోతాము, తిరిగి అల్లాహ్ సుబ్హానహు తఆలా లేపుతాడు అని ఒక ఈ ఆలోచన దృక్పథంతో జీవితం గడపని ఒక విషయం మనకు చెప్తుంది. మనం బిస్మిక అల్లాహుమ్మ అమూతు వహయ్యా, నేను అల్లా నామంతోనే అమూతు అహ్యా, నేను చనిపోతున్నాను మరియు నిద్రలేస్తాను అని ఉదయం ఎప్పుడైతే నిద్రని మేలుకుంటాడో, అల్హమ్దులిల్లాహిల్లది అహ్యాన బాదమా అమాతన ఇలైహి నుషూర్, అంటే నాకు మరణం కల్పించిన తర్వాత మళ్ళీ సజీవంగా లేపిన అల్లాకు సర్వస్తోత్రములు అని చెప్పడం జరుగుతుంది. ఇలైహి నుషూర్, మరియు తిరిగి వెళ్ళటం అనేది ఆయన వైపుకి అని మనకు ప్రవక్త గారు దువాను నేర్పించారు. దీన్ని బట్టి కూడా తెలిసేది ఏంటి, మనం రోజు చనిపోతున్నాము లేస్తున్నాము అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకు తాత్కాలిక మరణం ఇస్తున్నాడు, లేకపోతే మళ్ళీ మనకు తిరిగి సజీవంగా లేపుతున్నారు. కానీ ఒకరోజు వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, మనం శాశ్వతంగా చనిపోతాము మళ్ళీ పరలోకంలో లేపుతాడు, అంటే రెండు మరణాలు రెండు జీవితాలు ఉన్నాయి. అంటే మనం ఈ యొక్క ప్రపంచంలోకి రాకముందు, తల్లి గర్భంలోకి రాకముందు మనమైతే ఉన్నామో అది మనొక మరణం లాంటిది, ఇక మళ్ళీ మనం పుడతాము ప్రపంచంలో, రెండోది ప్రపంచ జీవితంలో చచ్చిపోతాము, రెండు మరణాలు అయిపోయాయి. ఒకటి మనం రాకముందు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చచ్చిపోతాము, చనిపోతాం, మరణిస్తాము, అది రెండవ మరణము. ఇక మొదటి పుట్టుక ఎప్పుడైతే మనం మాతృ గర్భం ద్వారా వచ్చాము మొదటి పుట్టుక అది అయితే, ఇక ఈ యొక్క పూర్తి ప్రళయం అంతమైన యుగాంతం తర్వాత, ప్రళయం సంభవించిన తర్వాత సజీవంగా లేపుతాడు, అది రెండవ జీవితం అవుతుంది, అది పరలోక జీవితం ముగ్గురికవుతుంది. మరణం అనేది ఈ పరలోక జీవితానికి ఎంట్రెన్స్ లాంటిది, ద్వారం. అందులోకి మనం మరణించిన వ్యక్తి పరలోక జీవితంలోకి అతను ప్రవేశించిన వాడు అవుతాడు. ఆ పరలోక జీవితం మొదటి ఘట్టమే సమాధి ప్రశ్నలు. అక్కడి నుండి ఈ యొక్క పరలోక జీవిత ప్రయాణం అనేది సుదీర్ఘంగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఇవన్నీ ఘట్టాలు దాటుకుని ఎవరైతే అల్హమ్దులిల్లాహ్ నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి వెళుతారో అతడే నిజమైన విజేత సఫలీకృతుడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అదే విషయం తెలియజేశారు. فمن زحزح عن النار وادخل الجنه فقد فاز على عمران 385వ వచనములో అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియచారు. ఇక ఎవరైతే నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి ప్రవేశించిన కల్పించిన ఫఖద్ ఫాస్, అతడు విజేత సఫలీకృతుడైపోయాడు. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి సోదరుల మనుషులారా, ఇక్కడ ఏదైతే గోల్ మనం పెట్టుకుంటున్నామో, ఇక్కడ ఎంత సంపాదించినా ఇక్కడి వరకే, ప్రపంచం వరకే మరి అంతం అయిపోతుంది. కానీ ఎప్పటికీ అంతం కాని మిగిలి ఉండి ఆ పరలోక జీవితం కొరకు ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న, సవాల్ కూడా అదే. కాబట్టి మనం దేనికోసం, పరలోక జీవితంలో నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి ప్రవేశించజేయబడడం అనేది, ఇది మన నిజమైన సఫలీకృతం, సాఫల్యము, ఇది మన టార్గెట్. దీని కొరకు నిత్యం మనం అల్హమ్దులిల్లాహ్ పాటు పడుతూ శాశ్వతకు ప్రయత్నిస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఈ యొక్క పరలోక జీవిత చింతన మరియు వాటి గురించి ఆలోచన బాధన మనకు యొక్క యోచన కలిగించు కాక, ఇహలోకంలో ఉంటూ పరలోక జీవితం కొరకు పూర్తి సాయశక్తుల సత్కార్యాలు చేస్తూ, అల్లా మెచ్చి పనులు చేస్తూ, నరకం నుండి కాపాడుకోబడి స్వర్గలకు ప్రవేశించి అన్ని పనులు చేసే భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక. అల్లా సుబ్హానహు తఆలా మనందరికీ, ప్రజల్లో ఉన్న చాలా మంది వ్యక్తులకి నిజమైన ప్రభు అల్లాను గుర్తించి ఆరాధిస్తూ స్వర్గాన్ని పొందే భాగ్యాన్ని అల్లా అందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.